ముఖ్యంగా ఇప్పుడు దాకా జరిగినటువంటి పరిణామాలు మీరందరూ విని ఉండరు. అదేవిధంగా మా చైర్మన్ గారు తన మా యొక్క ఫెడరేషన్ యొక్క నిర్ణయాన్ని కూడా చెప్పారు. ఈ సందర్భంగా మరి రెండు మూడు చిన్న ఇష్యూసే ఏదైతే జరిగినాయో ఆ పరిణామాల నేపథ్యంలో అవి మాత్రమే చర్చిద్దామని నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈ మధ్య ఇటీవల అంటే నిన్న కాక నిన్న సాయంత్రమే నేను ఒక ఛానల్ చూశాను. మరి ఆ ఛానల్లో మరి యాంకర్ గారు ఉద్యోగుల్ని ఉద్యోగ సంఘాల నాయకుల్ని చాలా దారుణమైన పరిస్థితుల్లో అతను పదజాలాలు వాడాడు. ఇది చాలా అసహ్యకరంగా జగుప్సాకరంగా ఉందని చెప్పిన మాట ఆయన మాట్లాడిన భాష. దీన్ని పూర్తి స్థాయిలో తీవ్రంగా మేము ఈ సమావేశాలు ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తి ఏమైనా అవకాశం ఉంటే ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, కూర్చుందాం రమ్మనండి. వారు మేము చర్చించుకుంటాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. నీ మనసులో ఉన్న భావాలు గట్టిగా వ్యక్తపరచచ్చు, అట్లాగే మాకున్నటువంటి ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో మేము చెప్తాం, ప్రజలందరూ చూస్తారు. అంతేగాని పనికి మాలిన మాటలు మీ చేతిలో మీడియా ఉంది కదా అని, మీ చేతిలో వీడియో ఉంది కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడితే దయచేసి ఆ వ్యక్తి గట్టిగా చెప్పాలంటే సామసరావు అనే వ్యక్తి, మరి ఆ వ్యక్తిని గట్టిగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి మీకు దమ్ము ఏమని ఉంటే రండి మాట్లాడుకుందాం. అంతేగాని ఉద్యోగుల్ని చులకనగా చేసి మాట్లాడితే మాత్రం పర్యావరణం చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. వాటి విషయంలో మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కొంతమంది నాయకులు ఇటీవల మా చైర్మన్ గారి గురించి వ్యాఖ్యానించారు, వాటిని కూడా మళ్ళా మీడియా సాక్షిగా మరలా ఆ మాటల్ని మరి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఉద్యోగ సంఘాల మీద అవాకులు చవాకులు పేలే నాయకులు ముందు ముందు ఎవరూ ఉండకూడదని ఆశిస్తున్నాం. వస్తే మాత్రం వేరే టైప్గా ఉంటుందని మళ్ళొకసారి హెచ్చరిస్తూ మరి మీడియా ద్వారా మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.